పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కామంచి రమేష్ ని సస్పెండ్ చేయాలంటూ దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దళిత ఉద్యమ నేత జుజ్జువరపు జయరాజ్ పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లు ఇవ్వకుండా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు జయరాజ్. అర్హులకు యూనిట్లు అందకుండా తనకు కావాల్సిన వారికి లోన్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. ఈడీపై ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద సంఖ్యలో బాధితులను సమకూర్చి ధర్నా నిర్వహించారు. పనిచేస్తూ కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత ప్రజానీకం కోసం, దళిత నిరుద్యోగ యువత కోసం కోట్లాది రూపాయల సబ్సిడీ మాధ్యమంతో కూడిన రుణాలను మంజూరు చేసి మా దళిత జాతిని అభివృద్ధి చేయమని వారు సంక్షేమ పథకాలు పెడితే ఈ సంక్షేమ పథకాలకి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కామంచి రమేష్ తూట్లు పడుతున్నాడు. ప్రతి యూనిట్ మంజూరుకు లంచాలు రేట్లుగా నిర్ణయం చేసి 10% ఇస్తే తీసుకోడు, 20% ఇచ్చిన తీసుకోడు, 25 to 35 ఈ మధ్యలోనే ఆయన లంచాన్ని రేట్లు ఫిక్స్ చేసి మరి మా దళిత జాతి నిరుద్యోగ యువతను, దళిత ప్రజానీకాన్ని యూనిట్లు పెట్టనీయకుండా, యూనిట్లు స్థాపన చేయనీయకుండా ట్రేడర్స్తోనూ, షాపులతోనూ, షాపు యాజమానులతోనూ, గూడ్స్ ఇచ్చే వారితోనూ టైఅప్ అయిపోయి మా జాతిని నిర్వీర్యం చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో లంచ గొండి అవతారాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కామంచి రమేష్ పైకెత్తాడు. దీనికి ఎండి విజయ్ కుమార్ గారు కూడా హస్తం ఉందని